హలో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి సేల్స్ ఆటో రిసిప్ట్ అండ్ జేవీ పోస్టింగ్ ఎంట్రీ అన్నమాట అండి. టాలీలో మనం సేల్స్ ఎంట్రీ చేసేటప్పుడే రిసిప్ట్ ఎంట్రీ అండ్ జేవీ ఎంట్రీ పోస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఆటోమేటిక్గా పోస్ట్ అయిపోతుంది. సో ఒక ఎంట్రీ వేసి చూపిస్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి టీడీఎల్ అడ్వాన్స్లో వేసి టీడీఎల్ అనేది యాడ్ చేసుకోవాలా, ఈ ఫైల్ అనేది యాడ్ చేసుకోవాలా. దాని తర్వాత వచ్చేసి వచ్చే ఎంట్రీలో వస్తే మీకు ఈ విధంగా ఇక్కడ క్రియేట్ రిసిప్ట్ ఆర్ జేబీ ఓచర్ అనేసి చూపిస్తుంది. సో నేను ఒక పేరు తీసుకున్నాను, ఐటమ్ క్యాన్సల్ అనేసి తీసుకున్నాను. ఒకటి వచ్చేసి 25,000 సిజిఎస్టీ రిలేటెడ్ ఎస్జిఎస్టీ వస్తుంది. ఎంటర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక సబ్ ఫామ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో వచ్చేసి రిసిప్ట్ ఎంట్రీ క్యాష్ లెడ్జర్ ఇచ్చినాము, 2,500 క్యాష్ ద్వారా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ రిసిప్ట్ బ్యాంక్ ద్వారా వచ్చింది. బ్యాంక్ ద్వారా వచ్చేసి మనకు ఇన్స్ట్రుమెంట్ కూడా వేసుకోవచ్చు, ఇన్స్ట్రుమెంట్ నెంబర్ కూడా వేసుకోవచ్చు. బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ 2,500 హెచ్డిఎఫ్సి బ్యాంక్ ద్వారా కూడా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి జేబీ ఎంట్రీ, జేబీ బజాజ్ ఫైనాన్స్ ద్వారా రిమైనింగ్ బ్యాలెన్స్ వచ్చేసి బజాజ్ ఫైనాన్స్ పే చేస్తారు కాబట్టి రిమైనింగ్ బ్యాలెన్స్ వచ్చేసి 24,500 బజాజ్ ఫైనాన్స్ మీద జేబీ జనరేట్ అవుతుంది. ఎంటర్ ఇచ్చి ఎంటర్ ఎంటర్ ఎస్ ఇస్తే వచ్చే సక్సెస్ఫుల్లీ క్రియేట్ ఎంట్రీ. డిస్ప్లే టేబుల్లో పోయి చూస్తే మనము ఈ విధంగా ఎంట్రీస్ జనరేట్ అయిపోయి ఉంటుంది. సో ఫస్ట్ 29,500 సేల్ వేసాము, 2,500 క్యాష్ వచ్చింది. బ్యాంక్ ద్వారా కూడా 2,500 వచ్చింది. సో ఇది బ్యాంక్ ద్వారా. బ్యాంక్ డీటెయిల్స్ కనుక మనం చెక్ చేసినట్టుంటే మనకు ఇన్స్ట్రుమెంట్ నెంబరు బ్యాంక్ నేమ్ కూడా ఇక్కడ ఫుల్ఫిల్ అయిపోయి ఉంటుంది అనమాట. నెక్స్ట్ రిమైనింగ్ అమౌంట్ వచ్చేసి జనరల్ ఎంట్రీ ఒకటి బజాజ్ ఫైనాన్స్ పేరుతో పడింది, 24,500. సో మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.